బేసిక్. మీరు ఇంకోటి కూడా అన్నారు, రకుల్ ప్రీత్ సింగ్ గారిది కూడా వినండి ఒకసారి. మీరు వినండి. ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్యకాలంలో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, చేసుకుంటున్నటువంటి వివాహాలు ఫెయిల్యూర్ దిశగా దారితీస్తూ ఉన్నాయి. సో వాటికి నేను కొన్ని కారణాలు చెప్పి ఉన్నాను. వాటిలో ఒక ముఖ్యమైనటువంటి కారణము షష్టాష్టకాలు. సో ఈరోజు అక్టోబర్ 11, 2021, నిన్న అక్టోబర్ 10వ తేదీ రకుల్ ప్రీత్ సింగ్, ఈవెంట్ రకుల్ ప్రీత్ సింగ్ బర్త్డే సందర్భంగా తను తన యొక్క వివాహాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ మరియు యాక్టర్ అయినటువంటి జాకీ భగ్నాని అనేటువంటి ఒక వ్యక్తితో తన యొక్క వివాహాన్ని నిన్న ఒక ట్వీట్ ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. సో వాళ్ళ వివాహానికి సంబంధించినటువంటి జ్యోతిష్యపరమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. సో జాకీ భగ్నాని జాతకాన్ని ఎలా తీసుకున్నట్లయితే తనది మకర రాశి, రాశిరీత్యా తనది మకర రాశి. అలాగే జాతకాన్ని ఎంత విశ్లేషించినట్టయితే తన జాతకంలో శని కేతువు మరియు శని యొక్క దృష్టి చంద్రుడి మీద శుక్రుడి మీద కనిపిస్తూ ఉంది. అంటే శుక్రుడి మీద శని దృష్టి ఉన్నప్పుడు వివాహం సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ జాతకాన్ని ఏమైనా విశ్లేషించినట్లయితే తనది మిథున రాశి, తనది మిథున రాశి. అలాగే తన జాతకంలో గురువు కేతువు, ఒక అమ్మాయికి సంబంధించి జాతకంలో గురువు కేతువు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో కుటుంబ సౌఖ్యము అనేటువంటివి కనిపించవు. ఉదాహరణ వివాహం జరగడము లేదా సంతానం కలగకపోవడము, వివాహం ఆగిపోవడము, అలాగే న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే కారాగార వాసం లాంటివి గోచరిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం కనుక తీసుకున్నట్లయితే రకుల్ ప్రీత్ సింగ్ జాతకము మిథున రాశి, అలాగే జాకీ భగ్నాని యొక్క జాతకము మకర రాశి. సో మిథునం కర్కాటకం సింహం కన్యా తులా వృచ్చికం ధనుస్సు మకరం. సో 8.8 వచ్చింది వీళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం. అలాగే మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం 6 వచ్చింది. వీటిని షష్టాష్టకాలు అంటారు, 6:8 అంటారు. సో ఒకవేళ కనుక రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ భగ్నాని కనుక వివాహం చేసుకుంటే వీళ్ళ జాతకంలో తడత్ర యోగం గోచరిస్తూ ఉంది. అంటే వీడు వివాహం తదుపరి విడిపోవడము, ఎంగేజ్మెంట్ అయినట్టు కూడా వివాహం వరకు కొన్ని సందర్భాలలో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడము, వివాహం తదుపరి రకుల్ ప్రీత్ సింగ్ కు చాలా పెద్ద న్యాయపరమైన సమస్యలు వచ్చి కారాగార వాసం అంటే జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ భగ్నానికి సంబంధించి వివాహం జరిగితే చాలా కష్ట నష్టాలు ఉంటాయి, అలాగే వీళ్ళిద్దరు విడిపోతారు లేదా సంతాన యోగం లేదు అనేటువంటిది నా ఉద్దేశము. సో విడిపోండి, మీరు ఇద్దరు విడిపోతారు, సంతాన యోగం ఉండదు. షష్టాష్టకము కళత్రము, కళత్ర ప్రాప్తి ఏం తెలుసు నీకు? షష్టాష్టకం అంటే 8:6:8 అంట. న్యూమరాలజీ హిందూ సంప్రదాయం కాదయా నాయన, వెస్టర్న్ ఫిలాసఫీ న్యూమరాలజీ, వెస్టర్న్ పైథాగరస్ స్కూల్ ఆఫ్ థియరీ. అది అక్కడి నుంచి వచ్చింది లెక్క, కాస్మోస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని. అండ్ బైబిల్కి సంబంధించింది న్యూమరాలజీ. నువ్వు పట్టుకొచ్చి హిందూ సంస్కృతి అంటావు, నాలాంటి వాడు మాట్లాడితే యాంటీ హిందూ అంటావు, క్రిస్టియానిటీ అంటావు. న్యూమరాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? 13 మంచిది కాదు, ఎవడు చెప్పాడు నీకు 13 మంచిది కాదని? వెస్టర్న్ నేషన్స్లో 13 నెంబర్ హోటల్ నెంబర్ ఉండదు. ఎప్పుడో 13లో ఏదో కరువు వచ్చిందట, ఏదో ఒక రోగం వచ్చిందట, అందుకని 13 అంటే బయటపడిపోతారు. న్యూమరాలజీని లింక్ చేస్తావు, వెస్టర్న్ క్రిస్టియానిటీని లింక్ చేస్తావు, దీంట్లో వస్తావు, ఏదేదో మాట్లాడతావు. మీకు అసలు ఏ ఆచారం వచ్చు? మాట్లాడితే వామాచారం అంటావు, రాజశ్యామల యాగం అంటావు. రాజశ్యామల యాగం దక్షిణాచారం, కామాఖ్య ఆలయం అంటావు వామాచారం, యోని పూజలు అంటావు. మీకు తెలుసా అసలు మీకు ఆదిశంకరాచార్యులు కంచి కామాక్షి ఉగ్రరూపంలో ఉన్నప్పుడు, కాపాలికలు ఉగ్రరూపంలో వామాచార పూజలు చేస్తున్నప్పుడు ఆదిశంకరాచార్య కంచి పీఠానికి వచ్చి శ్రీపీఠాన్ని అక్కడ శ్రీ దాన్ని ప్రతిష్ఠించి శ్రీచక్రాన్ని చాలా సాత్వికమైన అమ్మవారిగా మార్చారు, దక్షిణాచారాన్ని ప్రతిష్ఠించారు.
వామాచారం నిషిద్ధం దక్షిణ భారతంలో. పిఠాపురంలో పురోహితుగా అమ్మవారిది కూడా అంతే, నరబలులు కూడా ఇచ్చేవారు ఒకప్పుడు. ఆదిశంకరాచార్యులు వచ్చి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని సాత్విక రూపంగా, సాత్విక కళలు ఉండేలాగా చేశారు. ఏం తెలుసు మీకు? మీరు ఏ గ్రంథాలు చదివారు? వేదాల్లో రాసులు లేవు లేవు లేవు. నాలుగు వేదాల్లో జ్యోతిష్యం లేదు. ముహూర్త నిర్ణయమే ఉంది యజ్ఞయాగాదులు వర్ష ఋతువులకు సంబంధించి. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు? వామాచారం ఏంటి అసలు నాకు అర్థం కాదు. లలితా సహస్రం తెలుసు కదా మీకు. లలితా సహస్రంలో హైగ్రీవ రూపంలో విష్ణువు అగస్త్య మహామునికి బోధించింది లలితా సహస్రం అంటారు, అమ్మవారికి సంబంధించి. అందులో సమయాచార తత్పర 98వ నామం చదువుకోండి ఎవడన్నా. సమయాచార తత్పర, సమయాచారం కావాలి, సాత్వికమైన ఆచారం ఉండాలి, దక్షిణాచారం ఉండాలి. సదాచార ప్రవర్తిక 356వ నామం. సదాచారం ఉండాలి. ఎక్కడ నుంచి తెచ్చేవా వామాచారం? నువ్వు మాట్లాడితే కామాఖ్య అంటావు, త్రయంబకం అంటావు, అక్కడ పోయి పూజలు చేస్తావు, వాళ్ళతో మాఫియాలు పెట్టుకుంటావు, కమిషన్లు కొడతావు. మీరు యోని పూజలు చేస్తాను మీరు అన్నారు, అది ప్లే చేయండి. కామాఖ్య టెంపుల్కి వెళ్ళి ఆయన ఏం చేస్తానన్నారు ఒకసారి ప్లే చేయండి. పీసీఆర్